అత్యాచారం కాబడిన ఒక ఆడపిల్ల తిరిగి తన కాళ్ళ మీద ఎలా నిలబడగలిగిందో ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన కథ. గీతా బెంగళూరు నగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటున్న అమ్మాయి. తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక ఉద్యోగం లేక కుటుంబం భారం గీతపై పడింది. తన సంపాదనపైనే నడిపిస్తుంది. అలా రోజులు గడుస్తున్న తరుణంలో అనుకోకుండా ఒకరోజు బెంగళూరు నగరం ఒక సామూహిక అత్యాచారం అన్న వార్తతో నిద్రలేచింది. ఎవరో నలుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని ఒక లారీ కంటైనర్లో అత్యాచారం చేశారు. కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నగర కమిషనర్ కేసు వివరాలు తెలియజేస్తూ అత్యాచారం చేయబడ్డ అమ్మాయి పేరు గీత, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నిన్న రాత్రి తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రాథమిక దర్యాప్తులు తెలిసింది. కేసు నమోదు చేశాం, నిందితులను పట్టుకున్నాం, వారిని రిమాండ్లో ఉంచి విచారణ జరిపి న్యాయస్థానానికి అప్పగిస్తాం. అమ్మాయికి చికిత్స జరుగుతుంది, అతి త్వరలో కోలుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు జరిగిన సంఘటనపై ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. బాధితురాలికి న్యాయం జరగాలి అని కమిషనర్ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టాయి. కొన్ని రోజులకు గీత కోలుకుంది. కోర్టులో కేసు విచారణకు వచ్చింది. జడ్జిమెంట్ గీత అత్యాచార కేసులో బెంగళూరు కోర్టు తీర్పు ఏమిటి? విచారణ మొదలైంది. పోలీసులు విచారణలో తేలిన విషయాలు, డాక్టర్ ఇచ్చిన నివేదికల ఆధారంగా కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు నుండి బయటకు వచ్చిన గీతను ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న, నిందితులను కోర్టు విధించిన యావజ్జీవ శిక్షపై మీ స్పందన ఏమిటి? గీత, వాళ్ళు నాకు జీవితకాల శిక్ష విధించారు, నేను వాళ్ళ జీవితానికి శిక్ష విధించాను. సమాజంలో ఇలాంటి సంఘటన జరగకుండా ఇది ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నాను. 2 నెలల తర్వాత గీతకు కోర్టులో న్యాయం జరిగినా సమాజంలో అన్యాయమే జరిగింది. తను పనిచేసే చోట తన తోటివారే తోడేలై పీకు తినడంతో పనిచేయలేక ఉద్యోగం మానేసింది. తనకు న్యాయం జరగాలని కోరుకున్న వాళ్ళే తనను వెలివేయటం మొదలుపెట్టారు. అడుగడుగునా అవమానాలు ఎదుర్కోవటంతో గీత కృంగిపోయి గదిలోకి వెళ్ళి నిర్బంధం చేసుకుంది. అలా కొన్ని రోజులు గడిచాక కూతురిని ఇలాగే వదిలేస్తే ఏమైపోతుందోనని భయపడి ఒకరోజు తండ్రి కూతురితో మాట్లాడుతూ, ఇంకెన్నాళ్ళు ఇలా గదిలో ఉండి బాధపడతావు, బాధపడి నువ్వు ఏమి సాధిస్తావు, రా బయటకు వచ్చి మునిపటిలాగే బతుకు, నీకు న్యాయం జరగాలని కోరుకున్న సమాజమే ఇప్పుడు ఎందుకు నీకు అన్యాయం చేస్తుందని అడుగు. మొన్న కోర్టు దగ్గర చెప్పావు గుర్తుందా, మళ్ళీ ఏ అమ్మాయికి ఇలాంటి సంఘటన జరగకూడదని దెబ్బ తగిలిన వాడికి నొప్పి తెలుస్తుంది. నీలా మారే ఏ అమ్మాయికి ఇలాంటి దెబ్బ తగలకుండా ఉండాలంటే ఏమి చేయాలి? నువ్వు ఎంతవరకు ఆపగలవో ఆలోచించు. గది నుండి బయటకు రా. నీలా ఏ అమ్మాయి బలి కాకుండా చూసుకోవడానికి నువ్వు ఏదో ఒకటి చేయాలి. మహాభారతంలో ద్రౌపదికి అవమానం, అన్యాయమే జరిగాయి, కానీ వాటి వల్లే కురుక్షేత్రం జరిగి సమాజానికి మంచి జరిగింది. నీకు అదే జరిగింది. నీ వల్లే సమాజానికి మంచి జరగాలన్నా, నీలా ఏ అమ్మాయికి అన్యాయం జరగకూడదన్నా నువ్వు బయటికి రా, తర్వాత నీ ఇష్టం. 2 రోజుల తర్వాత గీత బయటకు రావడం, ఎన్నికలలో నిలబడి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. తన స్నేహితులతో కలిసి నామినేషన్ వేసింది. గీత నామినేషన్ వేయటం బెంగళూరులో ఒక హాట్ టాపిక్ అయ్యింది. 10 మందితో కలిసి ప్రచారం చేసి అనేక విషయాలను ప్రస్తావించి అనేక మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవడంతో గీతతో నడిచేందుకు అనేక మంది మహిళలు గీత నేతృత్వంలో నామినేషన్ వేసి దేశమంతా బెంగళూరు ఎన్నికల వైపు చూసేలా చేశారు. బెంగళూరులో జనాల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారాలను ప్రస్తావిస్తూ గీత ప్రచారం జరిగింది. ఎట్టకేలకు బెంగళూరు నగరపాలక సంస్థ ఎన్నికల రోజు రానే వచ్చింది. ముందు ఎన్నడూ లేని విధంగా ప్రజల ఓట్ల శాతం నమోదయ్యింది. ఎన్నికల ఫలితాలు రోజు ఉదయం నుంచే ఓట్ల లెక్కింపు మొదలైంది. యావత్తు దేశం బెంగళూరు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. సాయంత్రం పూర్తి ఫలితం విడుదలైంది. గీతతో పాటు అనేక డివిజన్లలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ విజయం సాధించారు. గెలిచిన వారందరూ గీతాని తమ పార్టీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఒకప్పుడు అత్యాచారానికి గురైన గీత ఇప్పుడు బెంగళూరు నగరానికి మేయర్. ప్రమాణ స్వీకారం రోజు
ఎప్పుడూ లేని కోలాహలం అక్కడ నెలకొని ఉంది. చాలామంది జనం, మీడియా ఆ ఇంటి చుట్టూ గుమ్మిగూడి ఉన్నారు. తన అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని ప్రమాణ స్వీకారానికి బయలుదేరింది గీత. బెంగళూరు నగర అమ్మాయిల రక్షణ, నగర ప్రజల సుఖ సంతోషాలే ధ్యేయంగా పనిచేస్తానని అంటూ ప్రమాణ స్వీకారాన్ని ముగించింది. తన తండ్రి చెప్పినట్టు తనకు జరిగిన అన్యాయం మరి ఏ అమ్మాయికి జరగకుండా బెంగళూరు నగరంలో అమ్మాయిల రక్షణకు అనేక మార్పులు తెచ్చింది. కేంద్రం గీతాను నారీశక్తి పురస్కారంతో గౌరవించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.